మహాశివరాత్రిని పురస్కరించుకుని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివుడికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తున్నారు. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. శివరాత్రి సందర్భంగా భక్తులు శివాలయాలకు పోటెత్తారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అంజుమా, భక్తులు శివాలయాలకు పోటెత్తున్నారు, ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారు? ఎస్ ప్రసూన, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా భక్తులతోటి రద్దీగా మారిపోయాయి. ప్రస్తుతం మనం కొత్తగూడలో ఉన్నటువంటి అర్ధనారీశ్వర ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అర్ధనారీశ్వరును దర్శించుకుంటున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే శివపార్వతుల విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు, అదేవిధంగా పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఒక్కసారి మనం చూసినట్లయితే కూడా అర్ధనారీశ్వరును దర్శించుకోవడానికి అనేక మంది వేల సంఖ్యలో ఇప్పటికే భక్తులు ఆలయానికి రావడం జరిగింది. వచ్చిన వారికి అనుగుణంగా కూడా ఇక్కడ క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఆలయం ఎంట్రన్స్ దగ్గర నుంచే కూడా మనకు విపరీతమైనటువంటి రద్దీ కూడా మనకు కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు పెద్దమ్మ తల్లి, అమ్మోరు తల్లిగా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత రేణుకా ఇల్లమ్మను దర్శించుకొని ఆ తర్వాత అర్ధనారీశ్వరను దర్శించుకుంటున్నారు. దీంతో పాటుగా శివపార్వతుల విగ్రహాలకి ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా దీపార్చన కూడా ఇక్కడ చేస్తున్నారు. శివపార్వతులకు ఇక్కడ దీపార్చన కూడా చేస్తున్నారు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అనేక మంది తెల్లవారుజాము నుంచి ఆలయానికి వచ్చి దర్శనమైతే చేసుకుంటున్నారు. ఇక మరీ ముఖ్యంగా ఈరోజు అందరూ ఉపవాసం, అనేక మంది భక్తులు కూడా ఉపవాసం ఉంటారు. అదేవిధంగా రాత్రి జాగారం కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే శివాలయాలలో ఉన్నటువంటి ఆలయ కమిటీ నిర్వాహకులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఒకసారి మనం చూసినట్లయితే కూడా క్యూ లైన్లలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో కూడా మనం చూసుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి అనేక ఆలయాలలో కూడా మనకు తెల్లవారుజాము నుంచి 4 గంటల నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు కూడా మనకు ప్రారంభమైపోయాయి. ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్నటువంటి అర్ధనారీశ్వర ఆలయంలో కూడా మనకు త్రిశూలం కనిపిస్తోంది. మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే కూడా త్రిశూలం కనిపిస్తోంది. అక్కడ శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అర్ధనారీశ్వరులు కూడా మనకు ఒకే రూపంలో మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహాశివరాత్రి సందర్భంగా అనేక మంది ఇక్కడికి వచ్చి ఆది దంపతులను అయితే దర్శనం చేసుకుంటున్నారు. సో ఒక్కసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో ఒకసారి భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అర్ధనారీశ్వర ఆలయము ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆది దంపతులను దర్శించుకోవడం ఏ విధంగా ఉంది, ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే గచ్చిబౌలి. మామూలుగా మనకు మహాశివరాత్రి అంటే మనం వెళ్ళి శివలింగానికి అభిషేకం పూజలు చేస్తూ ఉంటాం కదా, అర్ధనారీశ్వర ఆలయము ఆది దంపతులను ఒకే విగ్రహంలో చూడడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ అదే చేశారు ఇక్కడ రమ్మని, సో వచ్చామన్నమాట. చాలా బాగుంది. ఈరోజు మీరు ఉపవాసం కానీ జాగారం కానీ చేస్తున్నారా? ఉపవాసం ఉంటున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటే, కంపేర్ టు మనం అన్ని ఆలయాలు చూసుకుంటే మనకు ప్రతి ఆలయంలో లింగం రూపంలో శివుడు దర్శనం ఇస్తూ ఉంటారు, ఇక్కడ ఉండడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం దర్శనం చేసుకోవడం బాగుంది, ఎక్సైటెడ్. ఎలా జరిగింది దర్శనం, ఏ విధంగా జరిగింది? చాలా బాగా జరిగింది, కానీ రష్ ఎక్కువ ఉంది. ఏంటండి రష్ ఎక్కువ ఉంది? థ్యాంక్ యూ. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ గచ్చిబౌలి. సో మహాశివరాత్రి శివపార్వతులను ఈ విధంగా దర్శించుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది? ఇదే ఫస్ట్ టైం రావడం మంచిది. ఓకే. సో నార్మల్గా అంటే ఇలాంటి విగ్రహం మీరు ఇదివరకు ఎప్పుడైనా చూసారా, లేదంటే ఇదే మొదటిసారి చూస్తున్నారా, శివుడు పార్వతి ఒకే రూపంలో దర్శనం ఇవ్వడం? ఇదే నేను ఫస్ట్ టైం చూడడం. ఓకే. సో దర్శనం ఏ విధంగా జరిగింది? బాగుంది. యూజువల్గా మీరు మహాశివరాత్రిని ఏ విధంగా జరుపుకుంటూ ఉంటారు? నేను గుడికి ఎప్పుడు వెళ్ళలేను, ఇదే ఫస్ట్ టైం నేను రావాలి.
ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? బాగుంది, చాలా కంఫర్టబుల్ గా నీట్ గా దర్శనం మంచిది. సో మనం చూసినట్లయితే కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అనేక మంది అయితే తమ తమకు అందుబాటులో ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళి ఉదయాన్నే అభిషేకాలు పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం మనకి రద్దీ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. అందుకు అనుగుణంగా కూడా ఇక్కడ క్యూ లైన్లను ఎక్స్పాండ్ చేయడం అయితే జరిగింది. ఇక వృద్ధుల కోసం సపరేట్గా క్యూ లైన్లను ఏర్పాటు చేయడము, దాంతోపాటుగా ఇప్పుడు ఎవరైతే అభిషేకాలు చేసుకోవడానికి వస్తున్నారో అభిషేకాల కోసం సపరేట్గా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దర్శనం కోసం కూడా సపరేట్గా క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మొత్తంగా శివాలయాలన్నీ కూడా ఎంతో అందంగా ముస్తాబై తనుకులేనుతున్నాయి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే మనకి ప్రత్యేక అభిషేకాలు పూజలు కూడా అన్ని జరుగుతున్నాయి. దీంతోపాటుగా అనేక శివాలయాలు ఈరోజు రాత్రి మొత్తం కూడా మనకు తెరిచే ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఉపవాస దీక్షలు ఉంటారు, అదేవిధంగా జాగారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయా శివాలయాలలో కూడా మనకు రాత్రి మొత్తం కూడా మనకు తెరిచే ఉంటాయి. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి అర్ధనారీశ్వర ఆలయంలో ఈరోజు రాత్రి శివపార్వతులకు కళ్యాణం జరుగుతుంది. 11:45 కూడా కళ్యాణం జరిగిన తర్వాత ఏకాంతంగా ఉండేందుకు శివపార్వతులు ఆలయాన్ని క్లోజ్ చేస్తామని కూడా ఆలయ కమిటీ నిర్వాహకులు అయితే మనకు తెలపడం జరిగింది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆది దంపతులు శివపార్వతులు ఒకే రూపంలో మనకు అర్ధనారీశ్వర ఆలయంలో మనకి దర్శనం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అర్ధనారీశ్వరులను శివరాత్రి రోజు దర్శించుకునేందుకు అనేక మంది కూడా ఇక్కడికి వస్తున్నారు. దీంతో మనకి ఆలయంలో చూసుకున్నట్లయితే కూడా అన్ని క్యూ లైన్లు భక్తులతో నిండిపోయి ఉన్నాయి. ఇక ఆలయ పరిసర ప్రాంగాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. Right, thank you, Andhima.